United Nations and Military Observer Group in India and Pakistan అనేది ఐక్య రాజ్య సమితికి సంబంధించిన పరిశీలక బృందం. దీని ముఖ్య ఉద్దేశం పాకిస్తాన్ ఇండియా మధ్య సైనిక ఘర్షణలను పర్యవేక్షిస్తూ నిత్య నివేదికలు ఇవ్వడం. 1948లో నెహ్రూ కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితికి అప్పచెప్పడం వల్ల ఇది ఏర్పడింది. ఈ టీం కు ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి జీతభత్యాలతో సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. కానీ వీళ్లు చేసింది మాత్రం వేరే. కాశ్మీర్ లో ఉంటూ భారత్ నుంచి కాశ్మీర్ ను వేరు చేసే ప్రయత్నం చేశారు. కాశ్మీర్ వివాదాన్ని చల్లార్చడం పోయి ఈ వివాదంలోకి చైనాను కూడా లాగారు. జమ్మూ కాశ్మీర్ సమస్య భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నదే కాకుండా చైనాకి కూడా ఈ సమస్య ఉందని ఇటీవలే ఐక్యరాజ్య సమితికి నివేదిక ఇచ్చారు. అంతేకాకుండా తమ కార్యకలాపాలకు భారత్ కాకుండా చైనా కూడా అడ్డంకులు కలిగిస్తోందని ఈ బృందం ఫిర్యాదు చేస్తుంది. అంతటితో ఆగకుండా తమకిస్తున్న శాలరీలు సరిపోవడం లేదని ఆర్థిక సహాయాన్ని పెంచాలని కోరుతూ మోడీ సర్కార్కు ఐక్యరాజ్య సమితికి మెమరాండం ఇచ్చింది. సరిగ్గా ఇక్కడే మోడీ సర్కార్ యాక్షన్ లోకి దిగింది. ఎప్పుడైతే తమకు ఇస్తున్న జీతభత్యాలు సరిపోవడం లేదని వాటిని బాగా పెంచాలని అడిగారో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జయశంకర్ నేతృత్వంలో విదేశాంగ శాఖ రంగంలోకి దిగిపోయింది. ఐక్యరాజ్య సమితి బృందంలో పనిచేస్తున్న 40 మంది వీసాలు రద్దు చేస్తుంది. 10 రోజుల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. వాస్తవానికి ఈ బృందం జీతభత్యాలు ఐక్యరాజ్య సమితి బడ్జెట్ నుంచి వస్తాయి. ఈ బృందానికి హెడ్ క్వార్టర్స్ 2 చోట్ల ఉన్నాయి. ఒకటి శ్రీనగర్ లోని గుప్తార్, రెండవది ఇస్లామాబాద్ లో. ఈ 2 చోట్ల కార్యాలయాలు భారత్ పాకిస్తాన్ దేశాలు నిర్మించినవై. ఇక 40 మంది బృందానికి విలాసవంతమైన ఇళ్లు, వాహనాలు, ఇళ్లలో పనివాళ్లు, ఇలా చాలా సదుపాయాలు భారత ప్రభుత్వమే భరిస్తోంది. ఇవి కాకుండా ఇతర అలవెన్సుల పేరుతో భారీగా ఖర్చవుతోంది. వీళ్లకు వ్యక్తిగత వాహనాలతో పాటు సరిహద్దుల దగ్గరికి వెళ్లి రావడానికి మిలిటరీ వాహనాలను సమకూర్చాల్సి ఉంటుంది. అలాగే వీటికి డీజిల్, ఇతర నిర్వహణ ఖర్చులు కూడా భారీగానే ఉంటాయి. ఏళ్లుగా భరిస్తున్నా వీటిని ఇంకా పెంచమని బృందం డిమాండ్ చేస్తోంది. ఇంత ఖర్చు పెట్టి ఇన్ని సదుపాయాలు ఇస్తే ఈ బృందం ఏం చేస్తోందో తెలుసా? భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి ఏం జరుగుతోందో ఐక్యరాజ్య సమితికి నివేదికను ఇస్తూ ఉంటుంది. అయితే ఇది బయట ప్రపంచానికి తెలిసిన విషయం, కానీ బయట ప్రపంచానికి తెలియని మరొకటి ఉంది. అదేంటంటే ఈ బృందం నివేదికలను ఐక్యరాజ్య సమితికి కాకుండా ఆగ్రా రాజ్యం అమెరికాకు కూడా వీళ్లు ఎప్పటికప్పుడు కీలక సమాచారం చేరవేస్తూ వస్తున్నట్టు తెలుస్తోంది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా భారత సైన్యం కదలికలను అమెరికాకు చేరవేసింది ఈ పరిశీలక బృందమే అని విశ్లేషకులు చెబుతున్న మాట. అప్పట్లో ఇప్పుడు ఉన్నటువంటి హై రెజల్యూషన్ ఫోటోలు తీసే ఉపగ్రహం అమెరికా వద్ద లేవు. ఈ పరిశీలనకు బృందం అందిస్తూ వచ్చిన సమాచారమే కీలక పాత్ర పోషించింది. ఇప్పటికీ నివేదికలను అమెరికాకు అందిస్తూనే ఉంది.